నెల్లూరు జిల్లా సంగమండలం పడమటిపాలెం గ్రామంలో జిల్లా కలెక్టర్ హరినారాయణ్ పర్యటించారు. ఓటరు జాబితా నుంచి ఓటరు తొలగింపు విషయంపై క్షేత్రస్థాయిలో విచారించారు. ఈ సందర్భంగా మృతి చెందిన డబుల్ ఎంట్రీ ఓటరు తొలగింపు విషయంపై ఇంటి వద్దకు వెళ్లి పరిశీలించారు. ఓటు తొలగించే ముందు కుటుంబ సభ్యులకు తెలియజేశారా లేదా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు జిల్లాలో తొలగించిన ఓటర్లకు సంబంధించి వాస్తవాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని తెలిపారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి నెల్లూరు వరకు వచ్చేందుకు బదులుగా ఆత్మకూరు ప్రాంత ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ఆత్మకూరులో ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, డిప్యూటీ తహసీల్దార్లు అశోక్ కుమార్, ప్రవీణ్ కుమార్, విఆర్ఓ సప్తగిరి పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఇచ్చినటువంటి సర్క్యులర్ మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఏదైతే మనకు 6/1/2022 నుంచి 31/7/2023 వరకు ఏదైతే ఓట్లు తొలగించడం జరిగిందో దాంట్లో కొంత ఓట్లని ప్రతి స్థాయిలో ఆ అధికారి స్థాయికి తగ్గేటట్టు వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా కొన్ని ఓట్లు ఎంపిక చేసి దాన్ని ఎట్లా రిలీజ్ చేసే ప్రొసీజర్ ఫాలో చేస్తారంటే జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి సంగం మండలంలో పడమటి పాలెంలో కొన్ని ఓట్లు ఏదైతే తీయడం జరిగిందో డబుల్ ఎంట్రీ అని ఒక ఆస్పెక్ట్ దాన్ని వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రొసీజర్ ఫాలో చేస్తూ చేస్తున్నారని కూడా చూడడం జరిగింది. ఇన్ తర్వాత ఆత్మకూరు పట్టణంలో కూడా కొన్ని ఓట్లు చూస్తాము. ఇట్లా ప్రతి నియోజకవర్గంలో కూడా గత 4-5 రోజుల నుంచి చేస్తున్నాము. ఇంకా అప్పుడు 3 కాన్స్టిట్యూన్సీ చేయాల్సిన అవసరం ఉంది, అది కూడా రేపు పూర్తి చేసి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఆదేశాలు ఉన్నాయి దాన్ని ఫుల్ఫిల్ చేసే విధంగా చర్య చేయబడుతున్నామని చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంత ప్రజలు ఇక్కడి నుంచి మనకు ఎక్కువ సంఖ్యలో నెల్లూరు వరకు ఈ యొక్క జగనన్నకు చెబుదాం కార్యక్రమంకు రావాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ఒకసారి ఇక్కడ నిర్వహిస్తే బాగుంటుందని ఒక ఉద్దేశంతో ఈరోజు ఆత్మకూరులో ఈ జగనన్నకు చెబుదాం కార్యక్రమం జరుగుతుంది. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో MIG లేఅవుట్, 20, 25, 30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు, కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్, నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.